వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి మేరుగు నాగార్జున. వైసీపీలో ఆమె ఉన్నప్పుడు కార్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు పచ్చకండువా ధరిస్తే ఎందుకు కోరుకుంటారని ప్రశ్నించారు. కార్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసేసుకుంటారని నాగార్జున వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ ఉండవల్లి శ్రీదేవికి తెలుసని నాగార్జున అన్నారు. లైన్ దాటిన వాళ్ళు పార్టీని ప్రక్కన పెట్టి మాట్లాడి వేరే వాళ్ళతో టచ్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనిపించాల్సిందే. కానీ ఆమె దాడులు అగా ఇవన్నీ జరిగినాయి కూడా కాదు. ఈ మధ్యకాలంలో ఆమె ఆమె వెహికల్ తీసుకెళ్ళారు అది ఇది అన్నారు. ఆ వెహికల్ ఎవరిస్తే వాళ్ళు తీసుకెళ్తారు ఆమె కాదుగా. మా నియోజకవర్గంలో నేను ఆ వెహికల్ కొల్లేని స్థితిలో ఉన్నా. ఎవరన్నా ఇస్తాడు ఒక ఆయన శ్రీనివాసరెడ్డి అని ఒక ఆయన ఇచ్చాడు అనుకుందాం. ఆయన మళ్ళీ దాన్ని తీసుకెళ్తాడు, నేనేం చేస్తాను? నువ్వు నేను లైన్లో ఉంటే బాగుంటే, నేను పార్టీలో ఉంటే ఆ వెహికల్ నీ దగ్గరే ఉంటుంది. నువ్వు వెళ్ళి పచ్చకండగా కప్పుకొని మా యాక్టివిటీస్కి మా ఆలోచనలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏదైనా జరిగింది, దానికి ఆలోచన ఏముంది?